హలో మై బ్యూటిఫుల్ పీపుల్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ శవంతి డైరీస్ అండ్ ఇక్కడైతే మేము బయటికి పోతున్నాం అనమాట అంటే ఇది వినాయక చవితి ముందు రోజు అనమాట కొంచెం షూట్ చేశాను అంటే బయటికి పోతున్నాం కదా దేవుడికి కావాల్సిన పత్రి వినాయకుడు బొమ్మ రిటాకులు ఇవన్నీ కావాలి వాటి కోసం తెచ్చుకోవడానికి అయితే పోతున్నాము అండ్ ట్రాఫిక్ జామ్ అయితే ఫుల్ ఉందన్నమాట అండ్ ఇక్కడైతే పూలు తీసుకుంటున్నాము ఒక పదిహేను మూరలు అయితే తీసుకున్నాము ఈజీగా పట్టుద్ది మాకు ఒక పదిహేను మూరలు గేట్ దగ్గర నుంచి మళ్ళీ వాకిళ్ళకి అండ్ దేవుడి పూజా మందిరానికి అన్ని పెట్టేస్తాం అండ్ ఇక్కడ అయితే రోడ్డు హడావిడిగా ఉందన్నమాట వినాయకుడు బొమ్మలతో తీసుకెళ్తాం అండ్ ఇక్కడ మా స్ఫూర్తి అయితే అలిగి కూర్చుందనమాట పార్క్కి తీసుకెళ్లాలని చెప్పి తీసుకెళ్లేదని అలిగింది ఏం తీయాలి అండ్ ఇదైతే వినాయక చవితి రోజు అనమాట ఇంకా రవి పూల దండలు అండ్ అన్ని పెట్టేస్తూ ఉన్నాడు మామిడాకులు ఇవన్నీ రవి డ్యూటీ అనమాట బయటకి ఏమైనా వెళ్ళి తీసుకొని రావాల్సినవి అండ్ పూల దండలు మామిడాకులు పెట్టడం రవి డ్యూటీ ఎందుకంటే నాకు అవి అందవు కాబట్టి అన్ని రవియే పెట్టేస్తాడు ఇలా గేట్లకి అంతా ఇంకా చిన్న పండగ వచ్చిన పూలయితే నిండుగా ఉండాలి గేట్ దగ్గర నుంచి మొత్తం పెట్టేస్తాడు ఎక్కడికి వెళ్తున్నారు ఓ バットコバットコ。Bat ko, bat ko, bat ko. అండ్ పిల్లలైతే ఇలా ఆడుకుంటూ ఉన్నారు ఇంకా నా పనిలో నేను ఉన్నాను అప్పటికి నైవేద్యాలు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి అనమాట నైవేద్యాలు అన్నీ కంప్లీట్ అయిన తర్వాత నేను ఇంకా ఫ్రెష్ అయ్యేసి శారీ డ్రెస్ శారీ వేసుకున్నాను అంటే చీర కట్టుకొని అన్ని వంటలు చేయాలి అంటే చాలా కష్టం నేను అందుకే అన్ని వంటలు నైవేద్యాలు అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా క్లీన్ చేసేసుకొని దేవుడి అయితే వచ్చాను అన్నీ రెడీ చేద్దామని చెప్పి ఇక్కడ మా పూర్వీ చూడండి ఆ బుడ్డి సైకిల్ మీద కూర్చుంది మా ఇంట్లో రౌడీ బేబీ ఎవరు అంటే పూర్వీయే అంత సాఫ్ట్ బేబీస్ అనమాట పూర్వీ ఒక్కటే రౌడీ బేబీ ఆమె తోచిందే చేస్తుంది కానీ మనం చెప్పింది చేయదు అండ్ ఇక్కడైతే నేను పూజ దగ్గర అన్నీ స్టార్ట్ చేశాను ఇంకా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అయితే ఏం చేయాల కుదరలేదనమాట అంటే ప్రతి ఇయర్ నేను పాల వెళ్ళి పెడతాను కానీ ఇయర్ పాల వెళ్ళి పెట్టలేదు నాకు కుదరలేదు అంటే విండో ఇంతకుముందు అటు విండోకి పెట్టాను ఈ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి అక్కడ ఉత్తరం వైపు అని చెప్పి అటు పెట్టకూడదని లాస్ట్ ఇయర్ అనుకున్నా కానీ నాకు అప్పటికి తెలియదు అంత డెకరేషన్ చేసిన తెలిసింది ఉత్తరం వైపు పెట్టకూడదు అని చెప్పి అండ్ నాకు కొంచెం బ్యాక్గ్రౌండ్ డెకరేషన్స్ అంటే బాగా ఇష్టం చేయాలి అని ఏమైనా ఉంటే బాగుంటుంది కదా ఫొటోస్గా అని చెప్పి నాకు కొంచెం ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అనమాట అండ్ ఇక్కడైతే అయితే కూర్చోబెట్టేశాను పీఠం మీద ముగ్గేసేసి పసుపు అంతా ముగ్గేసి బియ్యం వేసేసి దేవుణ్ణి అయితే కూర్చోబెట్టేశాను అండ్ ఇక్కడైతే వైట్ కలర్ క్లాత్ దేవుడికి పంచి ఉంటుంది కదా పంచ పైన కండువా అవైతే ఇది పసుపు రాసేసి తడి చేసేసి పసుపు రాసేసి ఇక్కడ దేవుడికైతే వేసేస్తున్నాను వస్త్రము అండ్ ఇక్కడైతే అరటి చెట్లు పెట్టున్నాను కదా రెండు డబ్బాల్లో పెట్టి పెట్టున్నాను ఒకటి డబ్బాలే దాంట్లో ఊరకలా పెట్టేసి ఉన్నా వాటి స్టాండ్లు అయితే నా దగ్గర లేవు చూశాను కొందామని ఎక్కడ దొరకలేదు ఇంకా అమెజాన్లో చూశాను కానీ డెలివరీ డేట్ లేట్ అవుతుంది అని చెప్పి ఉందనమాట ఇంకా సరే అంటే నేను ఒక టూ త్రీ డేస్ ముందే చూశాను కొంచెం ముందే చూసింటే కొని పెట్టుకునేదాన్ని ఇంకా తర్వాత డెలివరీ డేట్ లేట్ అవుతుంది అని చెప్పేసి ఇంక నేను అయితే ఆర్డర్ ఇవ్వలేదు ఇక్కడైతే ఇంక ఇలా పెట్టేశాను అనమాట ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోవాలి కొన్ని కొన్నిసార్లు అండ్ ఇక్కడ పూర్వీ అయితే అన్ని చక్కబెట్టేస్తూ ఉందనమాట నేను చేసే చూస్తూ అంతా గమనిస్తూ ఉంది ఇంకా ఇంట్లో పెద్దవాళ్ళు ఏజ్ చేస్తే పిల్లలకు కూడా అదే ఈజీగా వచ్చేస్తుంది కదా అదే చూసి నేర్చుకుంటూ ఉంటారు పిల్లలు అండ్ ఇక్కడైతే నేను దేవుడికి అయితే పూల అయితే పెట్టేస్తూ ఉన్నాను ఇక్కడ మా పూర్వీ చూడండి ఇంకా అలానే కూర్చొని దన్నం పెట్టుకుంటూ ఉంది పెద్ద లాగా అండ్ నేనైతే ఇంక అన్ని అక్కడే తెచ్చి పెట్టుకోలేదు కూర్చుంటూ లేస్తా అలా ఉన్నాను ఇంక అన్ని అక్కడే తెచ్చి పెట్టుకున్నాను అంటే గందరగోళం చేస్తుంది కొంచెం అభయంతో అన్ని కిచెన్లో పెట్టుకుని అవసరమని తెచ్చుకుంటూ మళ్ళీ అక్కడ చేస్తా మళ్ళీ లేస్తా తెచ్చుకుంటా కూర్చుంటా అలా ఉన్నాను ఇంకా అందించే వాళ్ళు ఎవరూ లేరు ఇంకా పిల్లలకి చెప్తే వాళ్ళు ఒకటికి రెండు చేసి పెడతారు ఇలా పండగల టైంలో అసలు వాళ్ళు అసలు నమ్మకూడదనమాట ఇంకా రవి అయితే ఎదురుగా కూర్చున్నాడు అంటే ఇంకా రవి వీడియో షూట్ చేస్తూ ఉన్నాడు సో ఇంక అందుకే మొత్తం నేనే చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఆ రోజంతా నాకు సిడౌను స్టాండప్ అనమాట అండ్ ఇక్కడైతే ఇంకా బుజ్జి గణేష్ని అయితే కూర్చోబెట్టేశాను వేసి ఇక్కడ పూలయితే పెట్టేస్తూ ఉన్నాను అండ్ ఇక్కడ పూర్వీని చూడండి అలా దండం పెట్టుకుంటూ తిరుగుతూ ఉందో హ్యాపీగా జలసాగా ఆడుకుంటూ అంతా బాగానే ఉంది కరెక్ట్గా పూజ స్టార్ట్ అయ్యేటయానికి ఇంకా ఫుల్ క్రాంకీ అయిపోయింది చేస్తూ ఉంది ఎందుకంటే బాగా ఉక్క ఉక్క వచ్చేసింది అనమాట బాగా చెమట పట్టేసి ఏడుస్తూ ఉంది ఇంకా నిద్ర బొమ్మంటే నిద్రపోలేదు అండ్ ఎందుకంటే మెయిన్ మాది ఏసీ పని చేయలేదు అనమాట అసలు నాకు ఫోర్ డేస్ నుంచి అయితే అసలు నిద్ర లేదు ఏసీ పని చేయాలి అసలు నిద్ర పట్టలేదు ఇంకా ఆ రోజైతే నాకు కూడా బాగాలేదు చాలా హెల్త్ అప్సెట్ అయిందనమాట అసలు నీరసంగా ఉండి అసలు ఏ పని జయబుద్ధి కాలేదు కరెక్ట్గా నిద్రలేసిన దగ్గర నుంచి అసలు నీరసంగా ఉండి పడుకోవాలనిపించింది కానీ పండగ పూట పడుకుంటే ఎలా అని చెప్పి కొంచెం ఓపిక లేకపోయినా ఓపిక తెచ్చుకొని అలా పనిచేస్తూ ఉన్నా ఇంకా తర్వాత కొంచెం ఇంకా అలానే కొంచెం మీరు గమనిస్తే నా ఫేస్లో కొంచెం నిరసనం కనిపిస్తూ ఉంటుంది అంత యాక్టివ్గా లేనట్టు అనిపిస్తుంది ఇంకా తప్పదు కదా ఫ్యామిలీ కోసం నా మన కోసం అన్ని పూజలు చేయాలి కాబట్టి ఇంకా ఓపిక తెచ్చుకొని చేస్తున్నా అండ్ ఇక్కడైతే అన్నీ అరేంజ్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా దంతాలు కూడా పెట్టేశాను ఒక సైడ్ వినాయకుడికి దంతం విరిగిపోయి ఉంటుంది కదా అదైతే ఇక్కడ కొంచెం తుంచేస్తున్నాను అనమాట ఇంకా ఇక్కడ అయితే బుక్స్ ఉంటాయి కదా స్ఫూర్తి బుక్స్ తెచ్చి అన్ని పెట్టేసుకుంది బ్యాగ్లో కొన్ని బుక్స్ చాలమ్మా అంటే అన్ని బుక్స్ తెచ్చి పెట్టేసింది ఇంక వాటికైతే ఇంకా బొట్లు పెట్టేస్తూ ఉన్నాను అండ్ ఇంకా పూర్వీ అయితే ఏడు స్టార్ట్ చేసింది బజార్కి వెళ్ళాలంట ఇంకా బయట నిలబడి ఏడుస్తూ ఉంది ఇంకా రమ్మన్నా కూడా రాలేదు రవి పిలుస్తూ ఉన్నా కూడా రాలేదు ఇంకా నేను వెళ్ళాను అనమాట తీసుకోవడానికి ఇంకా పిల్లలు అంతా ఇలా పనులు ఉన్నప్పుడే వాళ్ళు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు అండ్ ఇక్కడ అంతా కంప్లీట్ అయిపోయింది అన్నీ రెడీ చేసి పెట్టేస్తున్నాను ఇంకా పూజ స్టార్ట్ చేయడమే లేటు నానొస్తే ఇంకా స్టార్ట్ చేస్తాము ఎందుకంటే నానే వచ్చి మంత్రాలు చదువుతాడనమాట ఇంకా కందుకూరు వచ్చిన దగ్గర నుంచి నానే వస్తుండే ఇక్కడైతే ఇంకా పూజ స్టార్ట్ అయిపోయింది కరెక్ట్గా చెప్పాను కదా పూజ స్టార్ట్ అయ్యటానికి ఇంకా పూర్వీ ఏడ్ చేసిందని చెప్పి ఇంకా నేనైతే పూర్వీని నిద్రపుచ్చడానికి వెళ్ళాను ఇక్కడ రవి అయితే పూజ స్టార్ట్ చేశాడు అంటే మధ్యలో నేను జాయిన్ అయ్యాను ఇంకా పాపని నిద్రపుచ్చేసి ఇక్కడైతే ఇంకా నేను వచ్చేసాను ఇంకా నా దగ్గర కూడా ఉండలే అనమాట అందుకని మళ్ళీ రవి వెళ్ళాడు కొంచెం అలా అలా జరిగిన పూజ అయితే కొంచెం పీస్ఫుల్గానే జరిగింది స్టార్టింగ్లో కొంచెం లేస్తూ కూర్చుంటూ ఉన్నాం వన్స్ పూజ స్టార్ట్ అయితే లేవకూడదు కానీ తప్పదు కదా చిన్నపిల్లలు ఉన్నప్పుడు అన్నిటికీ కొంచెం అడ్జస్ట్ అయిపోవాలి ఇంకా దేవుడికి కూడా తెలుసు కదా దేవుడు చూస్తూ ఉంటాడు కాబట్టి ఓకే లైట్ తీసుకున్నాము అండ్ ఇక్కడ నేను పూజ చేస్తున్న రవి వెళ్ళాడు పాప దగ్గరికి ఇంకా అలా జరిగింది అనమాట పూజ అయితే చాలా బాగా జరిగింది పూర్వీ అయితే అసలు క్రాంకీ అవ్వదు అసలు యాడ్ అవ్వదు అనమాట మా దగ్గరే కూర్చొని ఆడుకుంటూ ఉంటుంది అన్నీ చూస్తా కానీ ఈసారి ఎందుకో బాగా ఏడ్ చేసింది అందులో చెప్పాను కదా ఏసీ కూడా పని చేయలేదు పని చేయలేదు అని చెప్పి సో దానివల్ల అనుకొని మేము కూడా ఇంకా అర్థం చేసుకున్న పాపం పిల్లలకి ఏం తెలుస్తుంది వాళ్ళు నరిస్తే ఏమవుతుంది చెప్పండి వాళ్ళని ఏడవటం తప్ప ఏమీ ఉండదు ఇంకా ఏడిస్తే ఇంకా ఎక్కువ డిస్టర్బ్ అవటం తప్ప ఏమి ఉండదు అండ్ ఇక్కడైతే ఇంకా వెళ్ళి పాపని అయితే నిద్ర పూజ చేశాను ఇక్కడైతే ఇంకా ప్రశాంతంగా పూజ అయితే చేసుకుంటూ ఉన్నాము అప్పటికి అసలు మాకే అసలు అర్థంగా అలా అంత ఒక్కగా ఉంది సమ్మర్లో కాసినట్టు కాస్తున్నాయి ఎండలు అయితే సో అది అలా జరిగిపోయిందనమాట ఇక్కడ పూజ అయితే చేసుకుంటూ ఉన్నాము నాకు బాగా ఇష్టం అన్నమాట ఫెస్టివల్స్ కానీ ఇంకే ఎక్స్ట్రా డివోషనల్కి సంబంధించినవి అన్నీ నాకు బాగా ఇంట్రెస్ట్ చేసుకోవాలి చెయ్యాలి అని చెప్పి

అండ్ ఇక్కడ దేవుడికి అయితే టెంకాయ కొట్టేశాము హారతి కూడా ఇచ్చేస్తున్నాము మీరు దండం పెట్టేసుకోండి అండ్ మా పూజ అయితే చాలా బాగా జరిగింది విఘ్నాలు ఆపదలు లేకుండా మంచిగా జరిగిపోవాలి ఏ ప్రాబ్లమ్స్ ఉండకూడదు అని చెప్పి ఆ దేవుడిని అయితే కోరుకున్నాను అండ్ ఇక్కడైతే అన్నిటి మీద నీళ్ళైతే చల్లుతున్నాము నైవేద్యాలు పెట్టాము కదా వాటి అన్నిటి మీద నీళ్ళు చల్లేస్తున్నాము నైవేద్యం సమర్పయామి అంటూ ఇక్కడైతే మా పూజ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ రవి దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకుంటున్నాను ఇది మాత్రం మ్యాండేటరీ అనమాట ఖచ్చితంగా ప్రతి పండగకి ఆశీర్వాదం అయితే తీసుకుంటాను అండ్ ఇంక ఇక్కడ అయితే నాన్న కదా ఇంకా నాన్న దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటున్నాము ఇద్దరం కలిసి పిల్లలు అయితే లోపల పడుకో ఉన్నారు వాళ్ళు రాలేదు ఇంకా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఆశీర్వాదం తీసుకోవడం కంపల్సరీ కదా ఆ పెద్దవాళ్ళ దగ్గర అండ్ హస్బెండ్ దగ్గర మ్యాండేటరీ అనమాట ఆశీర్వాదం అండ్ పూజ అయితే అంతా కంప్లీట్ అయిపోయింది మా బుజ్జి గణపయ్య ఇక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడనమాట పూజ కంప్లీట్ అయ్యి నిదానంగా కూర్చొని ఉన్నాడు అండ్ ఇక్కడ నైవేద్యాలు వచ్చేసి పులిహార చేశాను చింతపండు పులిహార చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం చేశాను ఇంట్లో నిమ్మకాయలు లేవన్నమాట మర్చిపోయాను తెప్పిటం సో అందుకని చింతపండు చేసే అప్పటికప్పుడు చాలా బాగా కుదిరింది టేస్ట్ అయితే అండ్ సుకీలు వడలు అయితే చేశాను అండ్ కుడుములు పొంగలు పెట్టాను అనమాట ఇంతవరకే చేశాను ఇంక ఎక్స్ట్రా అయితే ఏం చేయలేదు ఇంకా మళ్ళీ అన్ని పని పెట్టుకుంటే మళ్ళీ పిల్లలతో కష్టం అని చెప్పి కొంచెం ఈజీగా అయిపోయే వాటికే చేశాను అండ్ మా బుజ్జి గణపాయకి ఒక బుజ్జి అనమాట ఇలా పండగల టైంలో ఇలా డెకరేషన్లు ఇలా పూజలు హోమాలు అలా జరుగుతూ ఉంటే చాలా పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది కదా కొంచెం పాజిటివ్ వైబ్స్ వస్తాయి అండ్ నాకైతే అలానే ఉంటుంది అండ్ ఈ వీడియో అయితే ఇంటర్టేం చేసేస్తున్నాను నా వీడియో మీకు నచ్చినట్లే కనుక అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి అండ్ ఓకే బాయ్ టేక్ కేర్ గుడ్ నైట్